అగ్రిగోల్ బాధితులకు ఎన్ని ప్రభుత్వాలు మారినా న్యాయం జరగడం లేదని అనంతపురం జిల్లా రాయదుర్గం సిపిఐ పార్టీ పలు వ్యాఖ్యలు చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో 48 గంటల దీక్షలో భాగంగా కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ అగ్రిగోల్ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 లక్షలు ఉంటారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అగ్రిగోల్ బాధితులకు న్యాయం చేయడం లేదని వారు తెలిపారు. చాలా మంది అగ్రిగోల్ ఏజెంట్స్ ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 13 జిల్లాలోని అగ్రిగోల్ బాధితులు విజయవాడలో ధర్నాలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్ తాలూకా అధ్యక్షుడు ఎర్రిస్వామి, అగ్రిగోల్ బాధితులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ స్వగ్రామాలు కూడా వదిలి మళ్ళా అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డబ్బులు కట్టించుకొని వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వం దృష్టిని తీసుకోవడం జరిగింది. అప్పటికైతే గత ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ అందరికీ 10,000 రూపాయలు ఉండే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ అది కూడా అరకొరగా చేసి చేతులు దులుపుకొని ఆ తర్వాత ప్రభుత్వం గద్దె దిగిపోయింది. మళ్ళీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మళ్ళీ నవరత్నాల్లో భాగంగా మళ్ళీ అగ్రిగోల్డ్ సమస్యను కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తాము, ఏ ఒక్క అగ్రిగోల్డ్ కూడా బాధితులు కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మేము వెన్నంటే ఉండాం, మీకు చేయితనిస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే సంవత్సరం పరిచయలకు అవుతా ఉంది. మళ్ళీ ఇటువంటి తరుణంలో అగ్రిగోల్డ్ సమస్యల పైన కూడా ఈరోజు విజయవాడ నడిపొడ్డున కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల్లో ఉండే వాళ్ళు కూడా 13 జిల్లాల్లో ఉండే అగ్రిగోల్డ్ బాధ్యతలు అయితేనేమి ఏజెంట్లు అయితేనేమి పోయి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కూడా మళ్ళీ ఈ కార్యక్రమానికి అక్కడికి విచ్చేసి కార్యక్రమంలో అగ్రిగోల్డ్ సమస్యలని ప్రభుత్వం దృష్టికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, మళ్ళీ అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినటువంటి మళ్ళీ బాధితులు మళ్ళీ మొత్తం అందరూ కూడా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం తూతు మంత్రంగా మాటలు అయితే చెప్తా ఉంది, కానీ మళ్ళీ ఫలితం అయితే ఏం లేకుండా పోతా ఉంది.